మనం తెలంగాణ తెచ్చుకున్నదే నిరుద్యోగులు పోరాటం చేసి ఉద్యోగస్తులు పోరాటం చేసి మనం ఉద్యోగస్తులు నిరుద్యోగుల బతుకులు బాగుపడతాయి మనకు ఉద్యోగాలు అవకాశాలు వస్తాయి నిధులు నియమాలు పేరుతోటి మనం తెలంగాణ సాధించుకొని తెలంగాణలో ముందుగాన మన ఆలనాయకులు జానాడి గారు అయితేనే మనకు అప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలు అయితేనేమి సొంత పార్టీ అయినప్పుడు కూడా అధికార పార్టీ మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా మాకు తెలంగాణ కావాలి మా తెలంగాణ ప్రజల శ్రేయస్సే ముఖ్యం మా తెలంగాణ బిడ్డలది విద్యార్థులు బలిదానాలు కావాలన్న ఉద్దేశంతో జానాడి గారి పెద్దలు మనకు పోరాటం చేసి కోఆర్డినేషన్ చేసుకొని రాజకీయాలకు అతీతంగా ఆ రోజు మనందరికీ తెలుసు కేసీఆర్ గారు మన జానాడి గారి ఇంటికి పోయి కూడా మనం ఏ విధమైన తెలంగాణ సాధించడంలో ముందుకు పోయినామనే విషయాన్ని రేపు పొద్దున కూడా మనందరం కూడా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. వెళ్ళి ఓటర్ నమోదు కార్యక్రమం చేపించాం. అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాజక పాలనకు నిరుద్యోగులంతా బలైతా ఉన్నారు. నిరుద్యోగుల్ని ఒక్కసారి ఆలోచించాలి. సుమారుగా 6.5 సంవత్సరాలు దాటింది ఈ యొక్క కేసీఆర్ గారి పాలన. ఎన్ని ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కోటి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ప్రగల్భాల వాళ్ళకి ఈరోజు కనీసం 100,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యంగా పట్టభద్రులని వేడుకునేది మీరు ఒకసారి ఆలోచించండి. ఇంతమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. మన రాష్ట్రం వస్తే మన కొలువులు వస్తాయి, మన నీళ్ళు వస్తాయి, మన నియామకాలు వస్తాయని చెప్పేసి రాష్ట్రం కొరకు ఆర్మీషలు పోరాడి ఆత్మత్యాగాలు చేసిన విద్యార్థులకు గుర్తు చేసుకోండి. ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని గత్యంతరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ వస్తున్నారు. కానీ ఈ సీన్ మారిపోయింది. చూస్తున్నారు మనకు అవకాశం ఎప్పుడు వచ్చిందా అని చూస్తున్నారు. ఇది రానే వచ్చింది కూడా. ఈ పక్క పట్టభద్రుల ఓటు వస్తుంది కాబట్టి ఇప్పుడు తెలిసిపోతుంది ఆయనకు ఎంత విలువ ఉండదో అని తెలిసిపోతుంది ఇప్పుడు. అయితే దానికి మన కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ కూర్చు మాట్లాడుతున్నది. ఇక్కడికి వచ్చిందని కూడా మన కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చాం. కానీ పట్టభద్రులు అందరూ కూడా చాలా తక్కువ మంది ఇచ్చారు. అది కూడా పట్టభద్రుల కార్యకర్తలు మాత్రమే వచ్చారు ఇక్కడ. ఈ ఎలక్షన్ లో మన పాత్ర ఏంటి? ఈ ఎలక్షన్స్ లో మన పాత్ర ఏంటి? పట్టభద్రుల్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి? మన పార్టీ అభ్యర్థిని నిలబెడితే ఎలా గెలిపించుకోవాలి అనే విషయం గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. ఓటర్ నమోదు చేసే పేపర్ అని పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాదాపుగా ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా 100, 50 నుంచి 100 వరకు నమోదు చేసుకోవడం జరిగింది. అవి అన్నింటినీ కూడా మేము ఆన్లైన్ చేయడానికి కూడా జరిగింది. అయితే పట్టభద్రులు అందరికి కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు మేధావులు చదువుకున్న వారు కేసీఆర్ అబద్ధపు మాటలతో నీరు నియామకాలు నిధులనే నిదానంతో తెలంగాణని పోరాటం చేసిండు. నీళ్ళు వచ్చినాయి. ఎట్లొచ్చినాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన కాలువలన్నింటినీ కూడా పూడ్చి కాళేశ్వరాన్ని కింద ఉన్న నీళ్ళని పైకి పంపు ద్వారా పైకి తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చిండు. ఆయన నిధులను మొత్తం కూడా కమిషన్ల ద్వారా 1,000 కోట్ల స్కామ్ చేసి ప్రాజెక్టులను కడుతున్నానని చెప్పి కల్లుబొల్లి కబుర్లు చెప్పుకుంటూ చేసిండు. నియామకాలు 100,000 ఉద్యోగాలు ఇస్తా, ఇంటింటికి ఉద్యోగం ఇస్తా, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తా అని ఆయన చెప్పిన మాటలే ఈ రోజు వరకు కూడా వీడియో క్లిప్లు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అవన్నీ చూసి కూడా సిగ్గు లేకుండా అసెంబ్లీలోనే అసెంబ్లీ సాక్షిగా నేను ఎక్కడన్నా ఎప్పుడన్నా
పత్రికా విలేకరులను అడిగినా కూడా బెదిరించుకుంటూ ఎడ రాసిండు ఎడ చూసిండు అసలు ఉన్నావా ఎడనను తీసుకురాపోనే బెదిరింపు చర్యలతోటి ఉద్యోగులను ఇవ్వకపోగా నిరుద్యోగులని బెదిరించడం కూడా జరుగుతుంది నిధులు మనం గతంలో తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60,000 కోట్ల 67,000 కోట్లు దాదాపుగా అప్పుగా ఉంటే ఈయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక దాన్ని 3 లక్షల అప్పు చూపెట్టి ప్రజల ద్వారా పన్నులు విధించి ఎల్ఆర్ఎస్ అనేది విధించి గుడిచేసినోడు కూడా పన్ను కట్టి నేను రైతు బంధు ఇస్తున్నా అది ఇస్తున్నా అది ఇస్తున్నా అని చెప్పి ప్రజలని మొత్తం అన్యాయంగా పన్నులు విధించి మోసం చేస్తున్నారు बीसी नायक गंगल कामराकरंपड़ी आ पार्टी कुंपड़ी बिड की मिनीस्टर आज मिनीस्टर उड़पो निरुद्योग पटपत्री गमन मे पार्टी तरफ अंदर नमस्कार कार्यक्रम पटपत्र मन अंदर ओट हक उबी खचिंग सर निर्णय अवसर उ ఎందుకంటే ఇప్పటికే దివాలా తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ దివాలా తీశారు ఇక ముందైనా సరే ఇవన్నీ కూడా ఈ అరాచకాలు ఇవన్నీ కూడా జరుగుతూ అనుకుంటే మేధావులైనటువంటి పట్టభద్రులైనటువంటి అందరూ కూడా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా ఖచ్చితంగా 4 రోజులు మాత్రమే టైం ఉంది దాదాపు 6 తారీఖు వరకు ఉంది కాబట్టి ఇంకెవరైనా సరే నమోదు చేసుకోవాలి ఉంటే ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి టైం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా నమోదు చేసుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్దలు జనగరెడ్డి గారి నాయకత్వంలో రేపు మనం ఎవరినైతే చూసిస్తారో మన ఎమ్మెల్సీ అభ్యర్థిగా వారందరి మనందరం కూడా కలిసి ఆ ఎమ్మెల్సీ అభ్యర్థిని విజయం కొరకు మనందరం కూడా ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా అనేక కార్యక్రమాలు మిత్రుడు కిరణ్ అన్నట్టు అనేక కార్యక్రమాలు ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మనం కూడా తొందరగా మన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 3 జిల్లాలకు సంబంధించి కాబట్టి ఇటు నల్గొండ వరంగల్ ఖమ్మం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సాధ్యమైనంత తొందరలో పెద్దలు జనారెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే తొందరగా క్యాండిడేట్ని తొందరగా ప్రకటన చేస్తే మనందరం కూడా కొద్దిగా ముందుకు పోయి అందరం కూడా గ్రామ స్థాయిలో కానీ అదే మండల స్థాయిలో కానీ అదేవిధంగా ప్రతి వార్డు స్థాయిలో కూడా మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలైన నాయకులందరూ కూడా కలిసికట్టుగా రేపు కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ అదే పట్టభద్రుల ఎన్నిక
అవి వరంగల్లు ఖమ్మం నల్లగొండ ఈ మూడు జిల్లాలు కల్పి ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళతో కూడి ఎగులుతారు. ఇది ప్రతిసారి జరుగుతూనే ఉన్నది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అప్పుడు పోయినసారి నిజామాబాద్ లో జరిగిన ఎన్నికల్లో మనం అనూహ్యంగా గెలిచిన సంగతి అట్లనే జీవన్రెడ్డి గారు అట్లనే రేపు ఇటు హైదరాబాద్ ఉన్నది ఇటు నల్లగొండ. అంతకుముందే 283 లక్షల ఓటర్లు నమోదై ఉండరు. కానీ ఈ ఓటర్ల యొక్క విధానం ఏమి అవలంబిస్తుందంటే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అప్పుడున్న ఓటర్లు మళ్ళా కొత్త ఓటర్లు అందరూ కూడా నమోదు చేయించుకోవాలి. ఈ కొత్త ఓటర్లు కానీ చేయించుకున్న వాళ్ళని ఎవరయ్యా అంటే 16-17 సంవత్సరం అకాడమిక్ ఇయర్ అంటే 17వ సంవత్సరం జూన్ మేలో పాస్ అయినటువంటి వాళ్ళకే ఈ ఓటు ఉంటుంది. అంటే 17-18 పాస్ అయినానికి ఉండదు, గ్రాడ్యుయేట్ అయినా 19 పాస్ అయినానికి ఉండదు, 20 పాస్ అయినానికి కూడా ఉండదు. 3 ఏళ్ల క్రితం పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళే అర్హులు ఓటు. అంటే గ్రాడ్యుయేషన్ ఆ బిఏ బిఎస్సి బీకామ్ ఎవరైనా 17లో పూర్తి చేసిన ఆయనను ఓటర్గా నమోదు చేయించారు. వాళ్ళు ఓటర్లు సుమారు వాళ్ళు ఇంకో 1 లక్ష 50 అయితే 3-4 లక్షలు దాకా ఓట్లు వస్తారు. ఈ 3 జిల్లాల్లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు కాదు. అందుకని ఈ విషయాలు మీకు అర్థం కావటానికి ఈడ మన పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో అవగాహన కల్పించడానికి ముఖ్య నాయకులు అంటే ఇవాళ మనం అందరం మీరందరం ఓటర్లను కావు, మీరందరూ ఓటర్లను కాంటాక్ట్ చేయదు. ఒక్కొక్క మండలంలో 4 5 ముఖ్య నాయకులు మన పార్టీ తరఫున ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళని మండలాధ్యక్షుడిని, పోయిన మండలాధ్యక్షుడిని, లేక ఇప్పుడు బ్లాక్ అధ్యక్షుడిని ముఖ్యులు కాస్త గ్రాడ్యుయేట్స్ని తయారు చేయగలిగేవారు. సపోజ్ దేవులపల్లి మండలం, ఆ దేవులపల్లి మండలంలో సుమారు ఎంతమంది ఈ పట్టభద్రులు ఉన్నారు అంటే పట్టభద్రులు అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, ఖాళీగా ఉన్నవాళ్ళు, ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, అన్ని రకాలు టీచర్స్ అందరూ ఉన్నారు. ఆ మండలంలో 400-500 ఊరికి 5 మందో 10 మందో 20 మందో 30 మందో కనిపిస్తారు. ఇప్పుడు ఆ శ్రీనివాస్ లాంటి ఆయన బయలుదేరి ఆ 4 ఊర్లలో 20 మంది ఉందా 30 మంది ఉందా అని ఒక నోట్ డౌన్ చేసుకుని ఆ 30-40 మందిలో ఓటర్స్గా చేరినరా లేదా అనేటువంటిది చేసుకుని ఓటర్లో చేరకుంటే మీరు ఓటర్ చేరండి అని తెలియజేస్తూ ఒకవేళ నీకు తీరిక లేకుంటే ఇగో ఈ అప్లికేషన్ ఫారం మీద సంతకం పెట్టి ఫోటో ఇచ్చి ఆధార్ కార్డు ఇచ్చి వాటి సర్టిఫికెట్ చదివిన సర్టిఫికెట్ ఇవి తీసుకొచ్చి మీరు తహసీల్ ఆఫీసులో సబ్మిట్ చేయొచ్చు, లేక మీ సేవలో చేయొచ్చు, లేక అతనే చేయించుకుంటే గంటలో 5 నిమిషాలు వీడియో కూర్చొని ఆన్లైన్లో ఆయన ఫోన్లో ఆయన కొటేషన్ చూడటం. ఇది మీ అందరికీ ఇవాళ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ విధంగా ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళని గ్రాడ్యుయేట్స్ని నమోదు చేసుకోమని, నమోదు చేసుకుని వాళ్ళకు మీరైన చేయించండి అని, లేక వాళ్ళు చేయించుకుంటే సరే సరే వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి మీరు ఈసారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ మూడు రోజులేమో నమోదు చేయించే కార్యక్రమం, ఈ 2 నెలలేమో వాళ్ళని కాంటాక్ట్ చేసి రేపు ఎలక్షన్ జరిగినప్పుడు ఓటేయమనేటువంటి కార్యక్రమం. ఇటువంటి హెచ్చరిక చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తారు, ప్రజల సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితి వస్తుంది. లేకుంటే మనం చేయగలుగుతాం ఆ పరిస్థితి అని మన మీద విశ్వాసం పెరుగుతుంది ప్రజలు. అందుకని రానున్న రోజుల్లో ఒక సుపరిపాలన కాంగ్రెస్ పార్టీ అందిస్తుందని ఆశ కలిగించడానికి మనం కృషి చేయాలి. ఇందుకు మీరు ఐక్యంగా ఉండండి. ఇప్పుడే చెప్తున్నారు ఇండిస్ట్రీ ఈ అసలే మనం
प्रतिगढ़ अवसर अंदर उद्योग वृत्ति उद्योग इपदा उद्योग उद्योग वृत्ति साध्यपुर डबुल बेड्रूम हाउस मूड भूमि लेना केसीआर को अर्थम संघटिता मनंदर मुगर नल्बर ईदूर पद मंद ग्राम अटे इपड़के दरखास्त मैं मोदी इच्छा कलेक्शन चाहिए मोदी कोई अप्लोड ग्राम उन्या कमी सार कमी ऊरी मुगर पेर चुना मंडला मुगर पेर चुना वीर कल ग्रामीण उन्न वाले एनरोल।